ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి కొత్తపేట సోమాజిగూడ మరియు ఖమ్మంలో నమస్తే రమగారు నమస్తే జయ ఏదైనా ఒక రెండు భాగాలున్న కథ చెప్పుకుందాం అండి భార్య కథ చెప్పుకుందాం ఓ రాజుగారి భార్య రవరుడి భార్య సరే రమగారు పూర్వం అట కాశ్మీర్ దేశంలో ఒక సంపన్న గృహస్థుల ఇంట్లో పుట్టాడు ప్రవరుడు చాలా డబ్బులున్నాయి వాళ్ళకి అయితే ఇతనికి ఏంటంటే దేశాటన చేసి దేశం గురించి తెలుసుకోవాలని కోరిక చక్కగా చదువుకున్నాడు అబ్బాయి జ్యోతిష్యము అన్నీ చదువుకున్నాడు కొంత వైద్యం తెలుసు జ్యోతిష్యం తెలుసు మంత్రిత్వపు సంగతులు కూడా కొన్ని నేర్చుకున్నాడు తర్వాత ఏమో మన ఈ రాచరికానికి కావలసిన వ్యవహార రాజకీయం విషయాలు అవన్నీ కూడా అబ్బాయికి పాగతులు చక్కగా చదువుకున్నాడు చదువు అయిపోయిన తర్వాత ఇంకా వివాహము వ్యాపారము సెటిల్మెంటు అవి ఆలోచించకుండా కొంతకాలం దేశాటను చేయాలని బాగా ధనము తీసుకుని చక్క ఓ మంచి గుర్రాన్ని వేసుకుని ఎన్నో ఊళ్ళు తిరిగాడు తిరగ్గా తిరగ్గా ఏమైంది ఒక నగరానికి సమీపంలో ఉండగా దొంగలు దాడి చేశారు ప్రభుడి మీద పెద్ద యుద్ధ విద్యలు వచ్చినవాడు కాదు ఏదో పుస్తకాలు చదువువాడు వాళ్ళు ఇతన్ని కొట్టి తన బట్టల దగ్గర నుంచి అన్నీ తీసేసుకుని ఇతని బట్టలన్నీ వచ్చిన వాళ్ళంతా వేసేసుకుని వాళ్ళ చింకి బట్టలు అక్కడ విప్పి పారేశారు ఇతను ఒంటి మీద బట్టలు కూడా లేవు అవి కూడా లాగేసుకున్నారు మంచి మంచి బట్టలు వేసుకున్నాడని గుర్రం బట్టు పోయారు డబ్బులు గిబ్బులు ఇతను తెచ్చుకున్నవని మొత్తం పోయినాయి ఈ దిశ మిగిలాడు లోపల భాగాల్లో ఉండే బట్టలే తప్పిస్తే ఇంకేం లేదు దిశ మోలా అనకూడదు ఏదో చిన్న అంగాస్త్రంతో మిగిలి ఏం చేస్తాడు ఆ దొంగలు విడిచిన కుళ్ళుగుడ్డలే ఏవో ఒకటి కట్టుకుని ఇక నడవటం మొదలుపెట్టాడు అంతకుముందు డబ్బులు ఉండటంతో ఆహారానికి ఎక్కడా లోటు లేదు సరే ఇక నడిచి నడిచి ఎట్లా కొట్లా రెండు రోజులకి ఒక నగరం చేరాడు చేరితే ఏదైనా సత్రాలు అవి ఉన్నాయో లేదో తెలీదు జనాలు ఎవరికైనా నా పరిస్థితి ఇది దొంగలు నా మీద పడ్డారు ఇలా దోచేసుకున్నారని చెప్పడానికి పెద్ద పెద్దింటిపాడు కదా అలాగే ఆలోచించుకుంటూ మెల్లిగా ఆట నడిచి ఒక గుర్రపుశాల వాకిట్లో అరుగు మీద కూర్చున్నాడు ఆహారం తీసుకుని రెండు రోజులైంది మరి గుర్రపు సాల దగ్గర విశాలంగా ఉంది గాలిస్తుంది ఆకలిని నిస్త్రాణకి మెల్లిగా సాగోరి నిద్రపోయాడు పడుకు నిద్రపోతున్నాడు నిద్రపోతుంటే ఏమైంది ఆ నగరానికి రాజుగారు ఒక ఆయన ఉన్నారు జయసేనుడని ఆయనకు ఒక ఉంది కాంచన్న పిల్ల చాలా అందగత్త పిల్ల చక్కగా చదువుకుంది తండ్రి పెళ్లి చేయాలని భావించాడు ఏవో పెళ్లి సంబంధాలు తెస్తున్నారు కానీ ఈ అమ్మాయికి నేను ఇంత చదువుకున్నాను దాంతో సంబంధాలు లేకుండా ఎవరో ఒకళ్ళని చేసుకోవడం ఇష్టం లేదు ఆ పిల్లకి చదువుకున్న వాడినే పెళ్లి చేసుకోవాలి ఏదైనా పెళ్లి సంబంధం రాక నేను చదువుకున్నాడంటే ఏదో ఏదో కాదు అది కదొచ్చా పంచకాభ్యాలు వచ్చా అబ్బా ఏదైనా అవేవి రావు ఎట్లా పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు అందుకని అమ్మాయి ఏమనుకుంది నా దారి నేను ఇంటో నుంచి వెళ్ళిపోయి నా అంత చదువుకున్న వాడిని ఒకని చేసుకోవాలి అని భావించి భావించి తన స్నేహితుడైన మంత్రి కుమారుడికి ఒక ఉత్తరం రాసింది నేను ఇంటో నుంచి దేశాటానికి వెళ్ళిపోవాలనుకుంటున్నాను మరి నువ్వు గుర్రపశాల దగ్గరికి వచ్చి ఉండు రెండు గుర్రాల మీద వెళ్ళిపోదు నువ్వు మా వెళ్ళేటప్పుడు నేను నీకు విషయం చెప్తా నా కోసం అర్ధరాత్రి పన్నెండు గంటలకి గుర్రపశాల దగ్గర వేచి ఉండు ఈ మంత్రి కుమారుడు ఈ అమ్మాయి వయసువాడే సహాధ్యాయ్ వీళ్ళిద్దరు గురుకులంలో చదువుకున్నారు ఫ్రెండ్షిప్పే ఇంకేం వేరే వ్యవహారం లేదు తనకు తోడుండటం కోసం ఆ అబ్బాయిని పిలిచి సరే ఉత్తరం రాసేసింది వాడికి ఉత్తరం చేరింది అతను కూడా వద్దామనుకున్నాడు కానీ ఏమైందట ఆ రోజు అంతఃపురంలో అత్యద్భుతమైన ఒక నాట్య ప్రదర్శన ఏర్పాటు చేశారు ఆవిడెక్కడో మహానుభావురాలు నాట్యమయూర్ అని పేరు ఉన్న ఆవిడే చాలా గొప్ప నృత్య ప్రదర్శన మంత్రి గారు వెళ్తూ తప్పనిసరిగా కొడుకుని విడిచిపోయాడు దానికి ఎబ్బాయి వద్దామనుకున్నా రాలేని స్థితి అయితే ఈ నాట్య ప్రదర్శన ఉండటం వల్ల జనం అంతా అక్కడ ఎంగేజ్ అయి ఉన్నారు కాబట్టి రాజకుమార్తెన కాంచిన వల్లి పారిపోవడానికి దొరికింది టైము ఏం చేసింది కాసేపు కూర్చుని కూర్చుని తర్వాత తలకాయ నొప్పిగా ఉంది కాళ్ళు నొప్పిగా ఉంది కాళ్ళు తిమ్మిరెక్కింది కాళ్ళు కడుక్కోవాలి ఇలాంటివి ఏవో మాటలు చెప్పి అక్కడి నుంచి వచ్చేసి వచ్చేసి కొద్దిగా బంగారు నాణ్యాలు తీసుకుంది ఎక్కువ నగ నాణ్యం ఏం లేదు కొంచెం మామూలుగా ముసుగు లాంటిది ఏదో వేసేసుకుని గుర్ర గుర్రపు చాల దగ్గరికి వెళ్ళిపోయింది చాల దగ్గర ఎవరుండాలి మంత్రి కుమారుడు ఉండాలి అరుగు మీద పడుకుని నిద్రపోతున్న పొడుగాటి శరీరం ఉన్నవాడిని చూసి వాడే మంత్రి కుమారుడని భావించింది భావిచ్చి తబ తట్టి తప్పి లేలే తొందరగా శాల్లోకి వెళ్ళి రెండు గుర్రాలు తీసుకురా పారిపోదాం అని అర్థం కాళ ప్రవరుడికి నిద్దరులు లేచాడు ఎవరో అమ్మాయి దగదగలాడుతున్న ఈ నగలు బాగా చక్కగా పొడుగ్గా బాగానే కనపడుతుంది గుర్రాలతే అంటోంది నిశ్శబ్దంగా లేచెళ్ళి గుర్రపుశాల నుంచి రెండు గుర్రాలు తెచ్చాడు గుర్రం ఎక్కేశాడు ఆ అమ్మాయి గుర్రం ఎక్కింది ఇద్దరు స్వారీ చేసుకుంటూ వెళ్ళిపోయారు బాగుంది తెల్లవారేదాకా ప్రయాణం చేశారు ఎటో బాగా తెల్లారిన తర్వాత ఆ అమ్మాయి తెల్లవారితో పాటు ఈ అమ్మాయి కూడా తెల్లబోయింది వీడెవడో కుమారుడు కాదు కుళ్ళుగుడ్డలు వీడు గడ్డం పెరిగి దీనావస్థలో ఉన్నట్టున్నాడు అర్రే వీడితో వచ్చేనే ఇప్పుడు నేనేం చెప్పి వెనక్కి వెళ్ళను ఏడుపు వచ్చేసింది వాడేమైపోయాడు మంత్రకుమారుడు మన ఫ్రెండు వాడేమో రాలే అసలు ఏం చేయాలో తెలియల కళ్ళ నీళ్ళు తుడుచుకుంటూ కూర్చుంది ఇతనికి పిల్ల అందంగా ఉంది తెలిసింది సరే ఏం చేశాడు చెట్టు కింద ఆపుకున్నారు కాసేపు అట్లాగే సోకించింది ఇంకేం చేయాలో తెలియక ఏదైనా చెట్టు ఎక్కి రెండు పళ్ళు దొంగకున్న రెండు పుల్లలు విరిచి ఓ పొల తెచ్చి అమ్మాయి ముందు పడేశాడు పళ్ళు అక్కడ అక్కడేదో చిన్న నది లాంటిది మొహం కడుక్కున్నారు మొహాలు కడుక్కుని రెండు అడుగులు ముందుకెళ్ళారు అక్కడి నుంచి మరి బయలుదేరి వెళ్ళాలి ఆ నది బల్లకట్టు దాటడానికి ఒక అవకాశం ఉన్న ప్రాంతానికి చేరారు చేరితే ఏమైంది బలకట్టు మీద ప్రయాణం చేయాలి ఇంతలో ఆ బలకట్టు దగ్గర ఒక ముసలావిడ ఆ బలకట్టు నడుపుతాడు కదా పంట ఏదో అంటారు పంట దాని పేరు ఈ ఒక ప్రవాహానికి ఇట్నుంచేటు అటు మా వెళ్తుందనమాట దాంట్లో మన వాహనాలు కూడా ఎక్కించవచ్చు ఈ గోదావరి జిల్లాలో ఉండే వాళ్ళకి ఈ పంట సంగతి తెలుస్తుంది అది పంటు పంట అంటారు అది ఏమిటో ఎఫ్ఓపిఓ నాకు తెలీదు ఓకే మనం మూర కొన్ని సినిమాల్లో కూడా మనకి దాటాని బలకట్టు బలకట్టు అంటే అదే అక్కడి నుంచి ఒక ముసలావిడే ఆ బతింలాడుతుంది బాబు బాబు డబ్బులు లేవునైనా అవతల దారి చేర్చు బేద్దాన్ని ఎప్పుడో ఖాళీ ఉన్నప్పుడు ఇటు వచ్చాను ఇంకా నాకు ఇక్కడ ఇక్కడ పని దొరకట్లేదని బతిమలాడింది బతిములు అడుతుంటే వాడు ఒప్పుకోట్ల నేను నటించి నుంచి ఇటు నుంచి మారుస్తానా రూపాయి లేకుండా నేను ఎట్లా చేస్తాను నేనెట్లా చేయను అన్నాడు ఇప్పుడు డబ్బులు కావాలి అని అర్థమైంది ఈ కుర్రాడికి ప్రవరుడికి ఆ అమ్మాయికి వేస్తా వీడి దగ్గర ఏం డబ్బులు ఉన్నాయి వీడితో అంతా దొంగలైతే పోయారు కదా చూసే ఆవిడ ఆవిడేం చేసింది ఇంకేం చేస్తుంది వీడితో వచ్చాం వీడితోటే ఉండాలిగా ఆ కొంగు మూట కొంగు చివరి మూట కట్టుకొచ్చింది వచ్చింది నాణ్యాలు ఓ నాణ్యని తీసి అక్కడ పెట్టింది ఈతనేమన్నాడు ఆ ప్రవరుడు ఆ బల్ల బల్లకట్టు వాడితో బాబు మమ్మల్ని వడ దాటిచ్చు నది దాటిచ్చు మాతో పాటు ఈ ముసలమ్మను కూడా రాని మా డబ్బులకి ఒక నాణే ఒక్కర్లా దానికి అందులో పావు ఉంటే సరిపోతుంది కానీ ముసలామణి కూడా మరి వీళ్ళ దగ్గర చిన్న నాణేలు లేవు చిల్లర ఇవాళ ఈవెని కూడా ఎక్కించుకో మా గుర్రాలు కూడా ఎక్కించుకుంటామని చెప్పాడు చెప్తే సరేనన్నాడు ముసలావిడ కూడా వచ్చింది ఆవిడ ఆవిడేమనుకుంది చక్కగా ఉన్నాడు కుర్రాడు మాటలు మార్చిపోయింది పిల్ల అందంగా ఉంది భార్యాభర్తలు అయి ఉంటారు అని భావించింది యువతలకు వచ్చాక ఏమన్నది ఏమంది అది హేలాపురం అని ఒక నగరం ముసలావిడ చెప్పింది బాబు నన్ను మీతో పాటు తీసుకెళ్ళండి ఏదో వండి పెట్టి మీ వెనకాల ఉంటాను పని చేసి పెడతాను అయినా ఎటగో నా పొట్టు ఇటగే పోసుకోవాలంటే అట్లాగే అవ్వ కాలో గంజో కలిసే దాగుదాందా మాతోటి అని చెప్పి ఇప్పుడు రాజకుమార్తె గట్లా ఎవరితోటైనా సాయిలాపాయిలాగా మాట్లాడడం రాదు ప్రవరుడికి వచ్చు ఎందుకంటే ఇతను ఆల్రెడీ కొంత కొన్ని నెలలుగా ప్రయాణాల్లో ఉన్నాడు బయట తిరుగుతున్నాడు కదా మంచిగా మాట్లాడాలి పెద్దవాళ్లతోటి ఇహా ముసలమ్మని వెంట పెట్టుకుని ఆ నది ప్రా దీని నుంచి హేలాపురంలోకి ప్రవేశించారు ఇద్దరు ముగ్గురు కలిసి వెళ్ళి లోపలికి వెళ్ళారు ఓ సత్రం ఏదో దొరికింది ఆ సత్రంలో శుభ్రంగా భోజనాలు చేశారు చేసి పడుకున్నారు పడుకుని మెల్లిగా ప్రయాణం చేసి నగరంలోకి వెళ్ళారు నగరంలోకి వెళ్ళాక ఇతను ఏం చేశాడు మీరు ఇక్కడే ఉండండి అని ఊళ్ళోకి వెళ్ళి అక్కడ కూడా ఒక సత్రం ఏదో చూశారు అక్కడ ఉన్నారు గుర్రాలు వేసుకుని ఇతను మర్నాడు పొద్దునే లేచి కాస్త స్నానం చేసి ఆ ఒంటి మీద ఉన్న గుడ్డల్ని కాస్త ఏదో సరి చేసుకుని వ్యాపారస్తులు ఉండే కూడళ్ళ దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి ఒక పొట్లోకి వెళ్ళి అయ్యా నాకు కొంచెం జ్యోతిష్యం తెలుసండి దినఫలాలు అవి చెప్పగలను దాన్ని బట్టి మీ వ్యాపారం వృద్ధి చేసుకోవచ్చు ఆసక్తి ఉన్నవాళ్ళు మీ మీ నక్షత్రాలు మీ జ్యోతిషం మీ జాతక చక్రాలు ఇవ్వండి అన్నాడు అందరికీ ఉండదు కానీ చా కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది ఒక నలుగురు ఐదుగురు ఇవి ఇచ్చారు ఇవ్వగానే ఇతను ఏం చేశాడు అందరికీ చూసి ఈ సమయం మీకు బాగోలేదండి ఇక్కడ ఒక ఎర్రటి వస్త్రం కట్టండి మీరు తల్లి వేసి కూర్చోండి ఈ వస్తువే మీరు వాళ్ళ బాగా అమ్మండి దాన్ని ఎక్కువ తెచ్చిపెట్టుకోండి అది మీకు అమ్ముడవుతుందని అవుతుందని ముగ్గురుకో ఏమో చెప్పాడు వాళ్ళు ముగ్గురు వస్తువులు అవన్నీ తెచ్చిపెట్టుకుని బాబు కొన్ని సామాన్లు తీసుకెళ్ళడాన్ని పప్పు ఉప్పు ఆ రోజుకి సరిపడా వంట సామాన్లు ఇచ్చేసావు ఇతను ఏం చేశాడు సత్రానికి వచ్చి ఆ అవ్వతోటి ఇదిగో సామాన్లు తెచ్చానవ్వ వంట తీసేసి అంటే వంట తీసేసారు రాజకుమార్తె నిశ్శబ్దంగా తినేసింది ఇతను ఆ అమ్మాయి వైపు చూడలేదు ఆ అమ్మాయితో మాట్లాడలేదు మధ్యలో ఈ అవ్వ ఉంది తడిక ఎవరైనా సరే అవ్వకే చెప్తారు వీళ్ళిద్దరూ ఏదో మాట్లాడుకోరు అలకగా ఉంటారు కానీ భార్యాభర్తలేనని నమ్మింది ఆవిడే ఇతను ఒక రెండో రోజు వీళ్ళు వెళ్ళేసరికల్లా ఈ ముగ్గురికి ఇంకో ముగ్గురు తయారయ్యారు రెండారు అని చెప్పి ఒక ఆయన బట్టలు కొట్టాయన ఉన్నాడు ఆయన చక్కగా మంచి మేలు వస్త్రాలు చింపించి ఈయనకు ఒక అంగరకాలు లాంటివి కుట్టిచ్చేశాడు రెండు గంటల్లో రెండు జతల బట్టలు ఇచ్చాడు స్త్రీ జనం ఉన్నారని తెలుసుకుని ముస్లమ్మకు రెండు చీరలు రాకుమార్తెకు రెండు వస్త్రాలు ఇచ్చాడు వ్యాపారం వాళ్ళది అభివృద్ధి అవుతుంది క్రమంగా ఈయనకి క్లయింట్స్ పెరిగారు పెరిగేశారు పెరిగారు పెరగ్గా పెరగ్గా ముందుకెళ్తుంటే ఏముంది క్రమంగా వీళ్ళు వంట చేసుకునే సాధనాలు పెరిగినాయి చక్కగా వంట రుచికరంగా పెరిగింది ఇతనికి మంచి పేరు వచ్చింది వ్యాపార సముదాయాల్లో అందరూ మంచి మంచి మాటలే చెప్పుకుంటున్నారు క్రమంగా ఇతనికి ఏమేమి వచ్చు అని తెలుసుకున్నారు ఈ అబ్బాయి జమాలజీ వచ్చు ఇతనికి రత్నాలని గణించటం రత్నం ఈ రత్నం మంచిదా కాదా దీనికి ఇంత రేటు పెట్టచ్చా పెట్టకూడదా అవి కూడా చెప్పగలరు బాగా వ్యాపార సముదాయాల్లో ఎంత పేరు వచ్చిందో చాలా పేరు వచ్చింది ఆ ఊళ్ళో ఉన్న రత్నాల వర్తకుల్లో ఒక ఆయన అయ్యగారు మీరు అటు ఇటు తిరగద్దు మా కొట్లో నౌకరికి ఉండండి వీళ్ళందరికీ మంచి మాటలు చెప్తూ వాళ్ళ దగ్గర వచ్చేది వస్తూ ఉంటుంది నేను నెల జీతం ఇస్తాను నేను నాకు రోజు వచ్చే వజ్రాలని వాటి వెలా వాటి ఇది దానికోసం మీరు మాకు పని చేద్దాం చేస్తారు కదా నాణ్యత చూడడానికి దాన్ని ఏదో అప్రైజర్ ఏదో అంటారు ఉండండి అన్నారు సరే అక్కడే ఉన్నాడు నెల జీతాలు వస్తున్నాయి చక్కగా ఇల్లు వాకిలు ఏర్పరచుకున్నాడు అమ్మాయినివి పెట్టుకుని ఉన్నాడు కాంచనవల్లి ఇతని భార్యగానే చలామణి అవుతుంది కానీ వాళ్ళిద్దరి మధ్య మాటలు కూడా లేవు సరే ఏమైంది ఆ కందర్ప అని ఆ హేలాపురి నగరానికి రాజు ఆయన దగ్గరికి ఎవరో ఒక వర్తకుడు ఒక బ్రహ్మాండమైన వజ్రం తెచ్చాడు కోట్లు విలువ చేసేది రేటు కట్టించి తీసుకుంటామన్నాడు రాజు ఈ ఊళ్ళో ఉన్న వా వజ్రాల వర్తకులు రత్నాల వర్తకులు ఉంటారు కదా వీళ్ళందరినీ పిలిచాడు కందర్పకేతువు పిలిస్తే అందరూ వచ్చారు ఈ మన ప్రవరుణ్ణి నౌకరి కుంచుకున్న ఆయనకు కూడా పిలిపొచ్చింది ఆయన వెళుతూ వెళుతూ రండి బాబోని ఈయన కూడా వెంబడి పెట్టుకెళ్ళాడు ప్రవరుణ్ణి కూడా అందరూ యాభై లక్షలు అన్నారు డెబ్బై లక్షలు అన్నారు కోటి అన్నారు రెండు కోట్లు అన్నారు ప్రవరుడు వంతు వస్తే బాగా చూసి రూపాయి దీని విలువ ఆ రూపాయి కూడా దీన్ని నగిచి పెట్టాడు కదా ఒకడు వజ్రాన్ని చేస్తారు కదా నగిసి పెడతారు కోణాలు వచ్చేలాగా ఆ పనివాడికి ఆ రూపాయి ఇవ్వాలి ఇది గుడ్డి గవ్వకి విలువ చేయదు పని చేశాడు కాబట్టి వాడికి రూపాయి అనగానే ఆ భర్తకుడు పెద్ద పెద్ద కేకలు పెట్టాడు ఇంత మాట అంటావా వీళ్ళందరూ కోట్లు చెప్తే నువ్వు ఈ మాట అంటావా ప్రూవ్ చేయి దీన్ని ప్రూవ్ చేయండి అంటే ప్రూవ్ చేస్తానని ప్రవరుడు ఏం చేశాడు ఒక ఇనప రాయి ఒకటి తెప్పించండి ఒక కేజీ రవీసరాయి లాంటిది ఈ ప్రవరుడు ఆ రాయి తెప్పించంగానే ఈ వజ్రాన్ని వేసి దానికి దనికేసుకుంటాడు మామూలుగా వజ్రం పగలదు ముక్కా చెక్క అయిపోయింది గాజురాయి పగిలినట్టు పగిలేసరకల వర్తకుడు ఏడు ఒకటే తక్కువగా వెళ్ళిపోయాడు తేవ అమ్మడానికి వచ్చినవాడు కందర్పకేతు ఆశ్చర్యపోయాడు ఇంతమంది చేయలేని పని వీడు చేయగలిగాడు అక్కడి నుంచి ఆయన ప్రతిసారి సలహాకి సంప్రదింపుకి ఈయన పిలవడం మొదలుపెట్టాడు అక్కడి నుంచి వ్యాపారస్తులలో కొంతమంది ఈయన ముహూర్తాలు బాగా పెడతాడండి టైం గణన బాగా చేస్తాడు ప్రయాణాలకి ఈయన పెట్టే ముహూర్తం ఆనందాది యోగాలు చాలా బాగా చెప్తాడని క్రమంగా చెప్పుకున్నారు ఈ రాజుగారు ఎంతసేపు పిలిచేవాడు పిలిచి పిలిచి కొన్నాళ్ళకేమైంది ఏమైంది కేతు గారి మంత్రి చనిపోయాడు ఓ ఈయనకేమనిపించింది మనం ప్రవరుణ్ణే పెట్టుకుందాం మంత్రిగా ఇతనికి అన్ని విషయాలు తెలుసు రాజకీయ వ్యవహారాలు తెలుసు జ్యోతిష్య వ్యవహారము తెలుసు రత్నాలు రాసులు వాటి గురించి కూడా యుద్ధ విద్యలు రావంతే కానీ వాటి విషయం తెలుసు ఇతనికి అందుకని ప్రవరుణ్ణి మంత్రిని చేశారు మంత్రి అయ్యాక అప్పుడు ప్రవరుడి కుటుంబం గురించి అందరికీ ప్రశ్న వచ్చింది ఎవరు ఏంటి ఎవరు ఏమిటి ఏంటి సంగతి అని అయితే ఈ ప్రవరుడిలో ఒక చాకలమ్మాయి బట్టలు ఉతికేది ఆవిడే రాణిగారి అంతపురం అమ్మాయే రాణిగారి అంతపురానికి కూడా వచ్చేది దాని ద్వారా మంత్రి గారి ప్రవరుడి భార్య మహాద్భుత సౌందర్యవతి అని ప్రచ ప్రచారంలోకి వచ్చింది రాజుగారికి రాణిగారికి తెలిసింది అబ్బో కొత్త మంత్రి గారి భార్య భలే అందగతి అండి చాకలు చెప్పిందని చెప్పి ఈయనకి ఆ సౌందర్యవతిని చూద్దాం అనిపించింది రాజుకి రాజుగారికి ప్రవరుడి భార్య చాలా అందగా తిని చాకలు దాని వల్ల విని రాజుగారు రాజుగారు చూద్దాం అనుకున్నాడు కాకపోతే చూపిస్తా చూపించు అంటే బాగోదు అనగానే మామూలుగా చూద్దాం అనుకున్నాడు అయితే ఏమైంది ఎలా పిలుస్తాం ఎలా చూపించమని అడుగుతాం అందుకని బాగా ఆలోచించి ఇవాళ భోజనానికి రండి మా ఇంటికి అని రాజుగారు ప్రవరుణ్ణి పిలిచాడు ప్రవరుణ్ణి తనతో పాటు సహపంక్తి భోజనాన్ని కూర్చోబెట్టుకుని రాణి గారితో వడ్డం చేయించాడు ఇప్పుడు వా రాణిగారే వడ్డం చేసినప్పుడు రేపొద్దున మనం కూడా భోజనాన్ని పిలిస్తే మన ఆవిడే వడ్డించాలి అర్థం కాలే మీ ఇంటికి భోజనానికి ఎప్పుడు పిలుస్తున్నావు నన్ను అని హింట్గా అడిగాడు అడిగేసరికి ఏం చేయాలో పెళ్ళన్నా చేసుకోలేదా పెళ్ళెవరో ఏదో వచ్చేసింది మన వెనకాల ఇది వివాహి అవివాహిత అమ్మాయిని పరస్త్రీని ఎట్లా భోజనం వంట వంట చే వడ్డిచ్చు వంట చేయని ఎట్లా చెప్తామో అని నేను ఆలోచించుకుంటూ కూర్చున్నాడు ఇంటికి వెళ్ళాక ఇక్కడికి ఇంటికి తీసుకొచ్చాడు మరి లేదు తను ఒక్కడే వచ్చాడు భోజనానికి ఇప్పుడు రాజేమో రాణితో వడ్డిపించాడు అక్కడ మరి ఇప్పుడు మన ఇంట్లో మన భార్యతో వడ్డిపించాలి వాళ్ళు వడ్డిస్తే బాగోదు అందరు పోలంత జనం ఉండి రాణిగారి స్వయంగా వడ్డించినప్పుడు ఇంటికైనా ఇల్లాలు వడ్డించదు ఆలోచిస్తున్నాడు సరే ఆ పూట భోజనానికి రాల రాత్రి ఏమిటి ఇతనికి అమ్మాయికి ఏమనిపించింది ఇతను ఏదో నా విషయమే మొహమాట పడుతున్నాడు ఏదో అడగడానికి అనుకుని ముసలమ్మతో ఏం చెప్పిందంటే ఏం కావాలంటే అది చెప్పమనవ్వా తను అడిగితే చెయ్యని వాళ్ళు ఇక్కడ విషయం చెప్పమను భోజనానికి రమ్మను అని పిలిచింది గదిలోనే ఒక ఆయన అటు ఈవిడిటు కూర్చుని తినేవాళ్ళు అప్పుడు ఈయన ఏం చెప్పాడు సరే అవ్వ రమ్మందిగా భోజనానికి రమ్మంది నువ్వు అమ్మ అమ్మాయి నువ్వు చెప్తే కాదని వాళ్ళు ఎవరిక్కడ అంటోంది ఏమిటో నీ మనసులో ఉన్న మాట చెప్పునైనా అంటే రాజుగారి ఇంట్లో భోజనానికి వెళ్ళాను వాళ్ళింటో ఏమో రాణిగారితో వడ్డించారు నీ ఇంటికి భోజనానికి ఎప్పుడు పిలుస్తావోయ్ నువ్వు మంత్రి అయ్యావు అని అడిగాడు ఎట్లా వదిలవాలా అని భయంగా ఉంది అంటే అందులో వెంటనే అమ్మాయి అందా పక్కన అన్నం తింటూ రాజకుమారి కాంచనమల్లి ఏముంది ఇందులో నాకైనా వడ్డన వంటన అందాన్ని కానీ నేను అన్ని శాస్త్రాలతో పాటు పాకశాస్త్రము నేర్చుకున్నా వడ్డన చేయటం వచ్చు రమను నువ్వు ఏ రోజు భోజనాన్ని పిలిస్తే ఆ రోజున కూర్చోబెట్టి మేము నన్ను భోజనం పెట్టట్లేదు నాకు సంపాదించి నన్ను పోషిస్తున్న మనిషి ఆయన అవుననుకుంటే నేను కాదని ఎందుకంటాను పిలవమను ఏ రోజు భోజనాన్ని పిలుస్తానంటే ఆ రోజుకండి తను సంతోషించాడు రాజుగారు కోవాలి ఏమిటి ఇవాళ మంత్రి అయ్యాడు కానీ ప్రవరుడు సామాన్యుడు అతను అతను ఏ స్థితిలో ఈ ఊళ్ళో హేలాపురి నగరంలోకి వచ్చాడో వర్తకులు చాలామంది చెప్పారు బహుపేదగా వచ్చాడు మా మా అందరికీ మంచి చేసి ఆయన పెద్దవాడయ్యాడు అని అంత పేదవాడికి ఇంత బ్యూటిఫుల్ వైఫ్ ఎలా వస్తు ఉండొచ్చు అనుకో రాజుకి అలా అనిపించింది ఆయనకు చూద్దామని అక్కడి నుంచి ఏం చేసింది ఫలానా రోజు రాజుగారు భోజనానికి వస్తాడని చెప్పారు ఆ రోజుని ఈ అమ్మాయి చేతనైనంత చక్కటివి వాళ్ళ ఊరి వంటకాలన్నీ ఉండి ఏం చేసింది చకచక బట్టలు మార్చుకోవటం ఒక విద్య వచ్చు ఆ అమ్మాయికి చటుక్కుని డ్రెస్ చేంజ్ చేసుకోగలదు కొంతమంది చేస్తారు చూడు నేను రెండు నిమిషాలు వచ్చేస్తానంట ఈ అమ్మాయి ఏం చేసింది మొదట రాజుగారికి వడ్డం చేసినప్పుడు జారుముడి లేతరంగు పట్టు చీర కట్టుకుని సగం మారు వడ్డనకి ఇంకో రకం అలంకారంతో జారుముడి మానే మానేసి చక్కమని జుట్టు పైకి ముడుచుకుని దాని నిండా పువ్వులు పెట్టుకుని లేతరంగు చీర విడిచి ముదురు రంగు చీర కట్టుకుని రెండోసారి వచ్చింది మామూలుగా అన్నీ వడ్డించాక నెయ్యేస్తే వేసేటప్పటి వరకు ఒకటి కూర్చున్నాక కూరలు పప్పు మళ్ళీ అందిస్తాగా మారుబడ్డని అంటారు రెండోసారికి ఏమో రెండు నిమిషాల్లో వీళ్ళు పరి పరిచబట్టి తిని నాలుగు ముద్దలు తిని కూర పప్పులోకి మళ్ళీ వచ్చేసరికి రెండో అవతారం వచ్చింది ఈయన మొదటొచ్చిన అమ్మాయిని చూశాడు రెండోసారి వచ్చిన అమ్మాయిని చూశాడు వీళ్ళిద్దరూ ఒకటే అని అనుకోలే రాజు ఇంటికి వెళ్ళాక ఏమో ప్రవరుడికి ఒక భార్య అనుకుంటున్నాం కాదు ఇద్దరు భార్యలు చక్కటి చుక్కలు అనుకో ఇద్దరు పోనీ ఒక అమ్మాయి ఒక రవా సన్నగా ఉంది రెండవ అమ్మాయి ఒక రవ స్థూలంగా ఉంది చక్కగా ఉన్నారు ఎందుకంటే లేత రంగు చీరల్లో అంత సన్నగా కనపడరు ముదురు రంగు చీరల్లో స్లిమ్గా కనిపిస్తారు ఆశ్చర్యపోయింది అవునా అంది అంది రాణిగారు ఆవిడకు కూడా ఆ అందగా తేవటో చూద్దామనిపించింది రాజుగారు రకరకాల సౌందర్యవతలను చూసేవాడు ప్రవరుడి భార్య యొక్క చూడ చుక్క ఇద్దరు చుక్కలు అని చెప్తే రెండు చుక్కల్ని చూడొద్దు మనం అందుకని ఏమంది ఏమండి వచ్చే వచ్చే చంద్రోదయానికి పౌర్ణమికి మనం సముద్ర స్నానానికి వెళ్తాం కదా సరిగంగా స్నానాలు చేస్తారు కొంగులు కట్టుకుని సరిగంగా స్నానం చేస్తారు సరిగంగా స్నానాలు వినుంటావు కదా ఆ సరిగంగా స్నానం అంటే ఏంటంటే రెండు భార్యాభర్త ఇద్దరు కొంగులు ముడివేసుకుని ఒకేసారి మునుగుతారు వాళ్ళు కూడా మనతో పాటు సరిగ్గా స్నానాలు చేస్తారు రమ్మనండి రాజుగారు చెప్పారు రాణి గారు ఇలా ముచ్చట పడుతుంది మీ ఆవిళ్ళు ఇద్దరిని తీసుకురానగా నేను బిక చచ్చిపోయాడు ఇప్పుడు ఏమిటి వడ్డ చేసి వడ్డ చేయమంటే చేసేది కానీ నాతో పాటు కొంగులు కట్టుకుని సరిగ్గా స్నానాలు చేయంటే పైగా ఇద్దరు ఒక్కరికే లేదు ఇక్కడ అక్కడి నుంచి రాత్రి మళ్ళీ బికమ్ హై స్కూల్ కూర్చున్నాడు నాకు అన్న వద్ద వద్దవా ఆకలేటర్లేదన్నాడు అనే సరికాళ్ళ అమ్మాయి ఏమంది యభోజనాలు ఏమిటి పూట పూట ఏమిటో చెప్పాను మనసులో ఉన్న మాట వంటతేసి వడ్డిచ్చిందాన్ని తత్మా అవి జైను అవి కూడా చేస్తా అదేమిటో చెప్పమని అనేసరికల్లా ఇతను ఏం చెప్పాడు ఈ విషయం అంతా చెప్పుకోవచ్చాడు రేపు అర్ధోదయం అవుతుంది చంద్రోదయం అప్పుడేమో సరిగ్గా స్నానాలట రాజుగారు రాణిగారు వెళ్తారట తా అమ్మాయిని కూడా తీసుకురమ్మని అమ్మాయిలు ఇద్దరిని తీసుకురమ్మంటున్నారు ఒక అమ్మాయి అనుకుంటే ఇద్దరు అమ్మాయిలు అయింది ఏం చేయాలంటే ఈవిడంతా అంతే కదా వంట దాన్ని జైన చేస్తాను ఏం పర్వాలేదు రమ్మను అలాగే వెళ్దాం అయితే నేను చెప్పినట్టు చెయ్యాలి ఏం చెయ్యాలి ఏడు పల్లకీలు ఏడు వారాల నగలు ఏర్పాటు చేయమను అని చెప్పి సరే ఆ రోజేమైంది ఇంకా ఏం చెప్పిందంటే ఒక ఏడు గడపలున్న గుడారం వేయించమను గుడారం ఏడు పక్కల నుంచి రావాలి దానికి సరే ఈయన ఏం చేశాడు ఏడు గడపలన్న పెద్ద గుడారం వేయించాడు ఏడు మేనాలు పురమాయించాడు మంత్రి కదా ఈ అమ్మాయి కాంచన వల్లే ఒక మేనాలో ఎక్కింది తతిమా మేనాల్లో మనుషులు లేరేం లేవు నగలు బట్టలు మాత్రమే ఉన్నాయి ఏడు వారాలు నగలు ఒక్కొక్క వారం నగ ఒక్కొక్క వారం వస్త్రం ఒక్కొక్క పల్లకీలో పెట్టారు ముసలమ్మ కూడా వచ్చింది ఇత ఈ పల్లకీలన్నీ ఆ ఏడు గడపలున్న దాంట్లోకి వెళ్ళినాయి గుడారంలోకి వెళ్ళినాయి రాజుగారు వాళ్ళు ఆశ్చర్యపేరు ఏమిటి ఇంత పెద్ద గుడారం వేయించుకున్నాడు ఇతను అని అక్కడి నుంచి ఈ అమ్మాయి ఏం చేసింది ఒక్కొక్క రకం వస్త్రము ధరించి ఒక్కో రంగు ఒక్కో రకం నగలు ధరించి ప్రతిసారి ప్రవరుడితో కొంగులు కట్టుకుని సముద్రంలో మునిగింది ఏడుగురు భార్యలు ప్రవరుడు కనుకున్నారు వాళ్ళు ఆ వచ్చిన అమ్మాయి బుతికి మొహల్లా మొహం పెట్టి చూడడం క్యాషువల్గా వచ్చింది రంగులు వేరు నగలు వేరు రాణిగారికి అర్థం కాల చంద్రోదయం అంటే చీకటి పడ్డాక కదా కానీ ఏడుగురు అమ్మాయిలు ఏడుగురు భార్యలు ఓహో అనుకుంది ఆవిడే అదృష్టవంతుడు ఏడుగురు భార్యలతో కాపురమా ఆహాహా అనుకున్నారు సరిగాక స్నానాలు అయిపోయినా ఇంటికి వచ్చేసారు రాణిగారు ఏం చేసింది ఏడు వస్త్రాలు నగలు పంపించింది ఏడుగురు యువరాణులకి ఏడుగురు మంత్రి గారి భార్యలకి బహుమానాలు పంపింది పని వాళ్ళంతా పుచ్చుకొచ్చారు దాసీలు పుచ్చుకొస్తే ఈ అమ్మాయి ఏం చేసింది అవ్వకు చెప్పింది ఒక ఐడియా చెప్పింది అవ్వ వచ్చి వీళ్ళకి చెప్పింది అమ్మ వాళ్ళు ఏడుగురు కాదు ఎనిమిది మంది శ్రీకృష్ణుడు అష్టభార్యలాగా ఒకళ్ళ చోట ఒకళ్ళు ఉన్న చోటకి ఒకళ్ళు రారు ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకోరు ఎనిమిది మంది భార్యలమ్మ ప్రవరుడికి శ్రీకృష్ణులాగా అష్ట అష్టభార్యలు ఉన్నారంటే దాసిలు పరిగెత్తుకుంటూ పోయి ఇంకో భార్య ఉందిటండి ఆవిడ కూడా ఒక బహుమతి ఇవ్వండి అని మొత్తం బహుమతులు పుచ్చుకొచ్చారు ఈ అమ్మాయి ఏడు స ఎనిమిది సార్లు ఎనిమిది రకాల బట్టలు కట్టుకుని ఎనిమిది రకాల తల మేకప్ చేసుకుని ఎనిమిది రకాల కంఠాలతో మాట్లాడి ఎనిమిది బహుమతులు పుచ్చుకుంది రాణిగారు ఎంత ఆశ్చర్యపోయిందో ఇంత అందగత్తలేట దొరికారు ఇతనికి చాలా ఆశ్చర్యపోయింది ఈయన ప్రభా మామూలుగా లేదు రాజ్యంలో ఆనాటి రాత్రి ప్రవరుడు భోజనం చేస్తుంటే ఆ అమ్మాయి భోజనం చేయకుండా ఏం చేస్తుంది రోజు దానికంటే ఎక్కువ ఎక్కువ వడ్డింపించి వడ్డింపిస్తే అమ్మో అమ్మ అవ్వ ఇంతంత పెట్టేస్తున్నావేమిటి అంటే పక్కన కూర్చుని ఏందంటే ఆయన మిగిలిస్తే తినేందుకు ఉన్నారులే అని చెప్పవ్వా భర్త మగవాళ్ళు మిగిలిస్తే తినేవాళ్ళు ఎవరు భార్య భార్యలే అనేసరికి తనకు ఆశ్చర్యం వేసింది కంచంలో అన్ని వస్తువులు వదిలిపెట్టాడు అన్ని తిన్నాడు సగం సగం తను తినగలిగినంత మిగిలింది వదిలిపెట్టాడు ఆ అమ్మాయి భోజనం చేశాక తమలపాకులు పుచ్చుకొచ్చింది ఈ తమలపాకులు ఎవరిస్తారంటే భార్యలే ఇచ్చేవాళ్ళు ఆ కాలంలో మామూలుగా రాజకుమారులకి వాళ్ళకి తాంబూల వాహిని అని ఈ ప తాంబూలం పుచ్చుకు తిరిగేందుకు ఒక దాసీలు కూడా ఉండేవాళ్ళు మనం కాశీ మజిలీలో చంద్రాపేట చరిత్ర చెప్పాయి కదా అందులో కనపడుతుంది అయితే ఈ తాంబూల కరడం ఎవరిచ్చినా కూడా వివాహం అయిన తర్వాత భార్యలు తాంబూలం ఇవ్వటం అనేది ఒక ప్రత్యేకమైన ఆచారం మనం మన ముందు తరాల్లో కూడా ప్రత్యేకంగా కొన్ని కమ్యూనిటీస్లో అయితే తాంబూలం వేసుకుని తీరాలి గృహస్థు తాంబూలం వేసుకోవాలి ముత్తైదుగు తాంబూలం వేసుకుని తీరాలి వీళ్ళకి ఆరోగ్యాలు పాడవుతాయనో ఏదో అనుకుంటా జయ అది అలవాటు చేసేవాళ్ళు ఎందుకంటే ఈ ముక్తా ముక్తా ముక్తాభస్వము వేసుకునేవాళ్ళు కాల్షియం అవి డెవలప్ అవుతాయి కాల్ తాంబూలం వేసుకోవటం ఒక విలాసమైనప్పటికీ వివాహానంతరం గృహస్థు తాంబూలం వేసుకోవాలి ముత్తైదు తాంబూలం వేసుకోవాలనేది నియమం అయితే తాంబూలాలు పుచ్చుకొచ్చు తాంబూలం పుచ్చుకొస్తే ఇతను అడిగాడు తాంబూలం కూడా తెచ్చావు మనం వివాహం చేసుకుందామని అని ఉద్దేశమే అదైతే ఏంఐవంది మీ భర్తను వెతుక్కుంటూనే నేను వచ్చాను నాకు తెలియలేదు నేను భర్తతోటే వచ్చానని మణిపూసను చూసి నేను గాజు పూస అనుకున్నాను చాలా దుఃఖించాను మొదట కానీ మీతో వచ్చినా కూడా ఒక మగవాడు ఆడదాంతో ఎంత అవజ్ఞగా అయినా ప్రవర్తించవచ్చు నువ్వు అలా ఉండలేదు నా పోషణ భారం మాత్రం నువ్వే వహించావు భర్త వచ్చడానికి ఇంతకంటే పెద్ద అర్హత ఏమిటి నేను ఇంత ఆ నగరానికి రాజకుమార్తెనైనప్పటికీ భర్తను అనుసరించి ఉండాలనుకున్నా అతను నాకంటే అదుకుడై ఉండాలి తెలివితేటల్లో ఎక్కువ విద్యలో అదుకుడై ఉండాలనుకున్నా అవన్నీ నీ దగ్గర ఉన్నాయి మన వివాహం అయినట్టే నేను నీతోటే ఉన్నా మనం సాంఘికంగా వివాహం చేసుకోలేదు కానీ ఎప్పటి నుంచో నీకు భార్యగానే ఉంటున్నాను నేను అని చెప్పింది సరే ఇతను ఏమన్నాడు ముహూర్తం పెట్టించుకున్నాడు పెళ్ళికి రాజుగారికి చెప్పాడు నేను వివాహం చేసుకోబోతున్నానండి అని రాజు తెల్లబోయాడు అదేమిటోయ్ ఎనిమిది మంది భార్యలు ఉంటే ఇంకా వివాహం ఏమిటి నీకు అన్నాడు కాదండి ఆ ఎనిమిది భార్యల వేషాలు వేసిన అమ్మాయితోటే పెళ్లి చేసుకోబోతున్నాను ఈవిడ ఫలానా నగరపు జయంతి నగరపు రాజకుమారి ఇలా జరిగిందని మొత్తం చెప్తే రాజు ఆశ్చర్యపోయాడు ఎంత చతురత ఉంది నీకు మంత్రిత్వంలో చతురత ఉంటే అమ్మాయికి భార్యాత్వంలో చతురత ఉందోయ్ చాలా అదృష్టవంతుడివి అని ఈ కథ అంతా రాణిగారికి కూడా చెప్పాడు వాళ్ళంతా చాలా ఆశ్చర్యపోయారు తర్వాత హేలాపురి నగరంలోనే వివాహం చేసుకున్నారు ఆ తర్వాత జయంత నగరానికి తన పుట్టినింటికి భర్తతో సహా రాజలాంఛనాలతోటి వెళ్ళింది ఆవిడ తండ్రి వెతికాడు బోడు సంబంధాలు ఎక్కడా కుదరలేదు మరి ఇక్కడికి మంత్రిత్వంగా చేసినటువంటి యువకుడిని వాళ్ళు రాజుని చేసుకున్నారు రాజకుమార్తె భర్తే రాజు నాతో సరితూగేవాడినే పెళ్లి చేసుకుంటానని ఆవిడ అనుకున్న మాటకి జరిగిన అలాగే న్యాయం చేసుకుంది కంచికి మనం ఇంటికి నమస్తే నమస్తే